బాబు నర్లో చిట్టి నరసింహారెడ్డి యాక్షన్ అప్పుడు అన్న నేను సరెండర్ అయినాక యాక్షన్ చేసిరాను. అది మా ఊరిలో చేసిరా. అది శ్యామ్ రమాకాంత్ రజిత వీళ్ళు చేసిర యాక్షన్. చిట్టం నరసింహ అని అక్కడ మక్తకాలకు సంబంధించిన ఆయన వీళ్ళకు కమాండర్ డీల్ చేస్తున్నాడు. తర్వాత క్రమంలో వాళ్ళు ఎన్కౌంటర్ అయ్యారు. అలా అప్పుడు నేను బయట ఉన్నాను. నేను కృష్ణప్రసాద్ గారు ఐపీఎస్, కృష్ణప్రసాద్ ఐపీఎస్ ఉన్నాము, నేను బయటనే ఉన్నాను. మనకేం సంబంధం లేదు. పోలీసు ఆఫీసులు అంటే ఒకటే నేను పాల్గొన్నాను. పోలీసు వాళ్ళు తూంకుంట ఎప్పుడంగా మండలం తూంకుంట గ్రామం అనేది అక్కడ సర్పంచ్ చెప్పిన అక్కడ మందపాత్ర పెట్టి పెబ్బేరు ఎస్ఐ భాస్కర్ అనేది ఆ ఒకటి పార్టీ చెప్పింది కాబట్టి చేయవలసి వచ్చింది. ఎస్ఐ పెబ్బేరు ఎస్ఐ భాస్కర్ రెడ్డి ఆయన పేరు ఏదో ఉంది, చనిపోయారు, చనిపోయిండు. ఇద్దరు కానిస్టేబుల్ ఒక ఎస్ఐ, ఇద్దరు డ్రైవర్ కార్ డ్రైవర్ క్లీనర్ వస్తున్నప్పుడు మందపాత్ర పెట్టలేదు. ఆ ఒక్క యాక్షన్లోనే పాల్గొన్నా. మిగతా పెద్దగా నేను పెద్ద మిగతా మొత్తం ఉద్యమాల మొత్తం పోరాటాలు అవి ఇవి దాంటిది తిరగడం జరిగింది. ఇటువంటి యాక్షన్ అయిపోయిన తర్వాత ఎక్కడో రిట్రీట్ అవుతారు కదా మీరందరూ, ఇంకా అక్కడే కలుసుకుంటారు పాయింట్లో. అప్పుడు సమీక్ష జరుగుకున్నప్పుడు చేసిన తప్ప రైట్ అని ఎప్పుడైనా చేసుకుంటారా? యాక్షన్ అయినప్పుడు పక్క చర్చించుకుంటాం. తప్పులు మనం ఏం జరిగిందని ఏం చేసిందనేది మనం మాట్లాడుకుంటాం. అక్కడ చంపింది కరెక్టే, కానీ అక్కడ క్లీనరు డ్రైవర్ చనిపోవడం మన బాధాకరం. వాళ్ళ కుటుంబానికి మనం తప్పని క్షమాపణ చెప్పాలని అంతటి పేపర్ ప్రకటన ఇచ్చేసారు. పార్టీ కమిటీ జిల్లా కమిటీ వాళ్ళు ఇచ్చేసారు. ఎప్పుడే కానీ పోలీసుల వ్యాన్లలో కానీ పోలీసుల జీపులలో కానీ మీరు రాకండి, మేము ప్రచారం చేస్తున్నాం, రావద్దని వస్తలేరు. గత్యంతరం లేని పరిస్థితుల్లో యాక్షన్ చేయవలసి వచ్చిందని అంత పార్టీ అక్కడ చెప్పింది. మీరు చేసిన యాక్షన్లో రిక్కీ వేసుకుని వెళ్ళిన తర్వాత కూడా ఫెయిల్ అయినవి ఉన్నాయన్నా? రిక్కీ అంటే రిక్కీ వేస్తే ఫెయిల్ అయ్యేది ఉండదన్న. మావోయిస్ట్ పార్టీలో ఈ యాక్షన్ మనం చేయాలనుకుంటే రిక్కీ వేసిన అంటే అది ఫెయిల్ అయ్యేది ఉండదు. అది చాలా ఉన్నాయి కదా చిన్న చిన్న సమస్యలు పొరపాటు జరుగుతా జరుగుతాయి, కానీ ఫెయిల్ అయ్యేది ఉండదు. ఇక ఆ వ్యక్తి ఆయన ఒకరిని టార్గెట్ చేస్తే ఇంకోరైనా చచ్చిపోతే అలాంటి మిస్టేక్లు జరిగినాయి, కానీ ఫెయిల్ అయ్యేది ఉండదు. అవే తప్పులు అనేది మనం సరిదిద్దుకుంటాం. సరే, ఒకరి కోసం వెళ్ళి ఇంకొకరి కోసం చెప్పిన సంఘటన ఉందా? కొన్ని ఉన్నాయి అన్న. గుర్తుందేమన్నా? అంటే నా ప్రేర్లు లేవు, కానీ పార్టీలోనే ఉన్నప్పుడు ఇక చేసిన సందర్భం. ఇప్పుడు చిట్టాల ఇటుకాల ఎస్ఐ ఉన్నాడు, ఆయన ముస్లిం రిటైర్మెంట్. అక్కడ డిఎస్పీని చంపనిగా పార్టీ తోలి బయటనే ఉన్నాను నేను, కానీ ఆయన దొరకకుండా ఈయన చంపేసి వచ్చారు. అయ్యో, అట్లా కసోటి చిన్న చిన్న తెలియక పొరపాట్లు అక్కడ ఉన్నాయి. యాక్షన్ టీం కమాండరు పూర్తి బాధ్యత తీసుకొని మనం ఎవరైతే టార్గెటో ఆ టార్గెట్ పూర్తి కాకుంటే వెళ్ళిపోవాలి, రిటర్న్ వెళ్ళిపోయి ఉండాలి, కానీ ఉత్తోలం చంపవలసిన అవసరం. తీసుకున్నాడు ఆయన ఇక అక్కడ ఉన్నాయి. అప్పుడు బాధ్యతలు ఉంటారు, ఇక వాళ్ళని డిస్మిస్ ఏదో ఒకటి చేస్తారు, కొన్ని రోజులు దూరం అనేది పెడతారు అలా పార్టీలో. అట్లా సార్, మీరు 96 నుంచి కంప్లీట్గా లోపలికి వెళ్ళారు కదా? అవును. ఎప్పుడు బయటకు వచ్చారు? నేను 2002లో బయటకు వచ్చిన. సరెండర్ అయ్యారు 2001 వెళ్ళి లాస్ట్ ఫైనల్ 2002లో బయటకు సరెండర్ అయినా. సరెండర్ అయిన తర్వాత మళ్ళీ లోపలికి పోలేదు. సరెండర్ అయినాక నా మీద 11 కేసులు పెట్టారు. ఎవరి దగ్గర సరెండర్ అయ్యారు? బాలసుబ్రహ్మణ్యం ఎస్పీ. అంటే ఎందుకు సరెండర్ అవ్వాల్సి వచ్చింది? అంటే నాకు పసిరికెళ్ళి మలేరియా జ్వరం వచ్చింది, బాగా తగ్గలే. రోజుకు 7 గ్లూకోజులు ఎక్కించేది లోపల. అంటే నేను పటేల్ సుధాకర్ రెడ్డికి చెప్పే వచ్చిన బయటికి. నేను కొన్ని రోజులు ఏమైనా డెన్నులో పెడతాం ఉండు ఆలోచించుకున్నారుగా, నేను ఇక సాధ్యం కాదన్న, ఆరోగ్యం బాగలేదు, నేను బయటికి వెళ్ళిపోతాను చెప్పిన బయటికి వెళ్ళొచ్చాను. నేను వెళ్ళొచ్చినాక జైలుకు వచ్చినాక నాకు 25,000 రివార్డ్ ఇచ్చారు. అంటే ఆయన దగ్గర సరెండర్ అయ్యారా? బాలసుబ్రహ్మణ్యం. ఎవరి ద్వారా వెళ్ళారు? అంటే మనం కలకుర్తి ఎమ్మెల్యే కృష్ణారెడ్డి అండి. కిషారెడ్డి తమ్ముడు నన్ను తీసుకుపోయి రహమాన్ సిఐ ఉండే కలకుర్తి సిఐ, ఆ సిఐకి చెప్తే సిఐ నన్ను ఎస్పీ కాడ తోలుకొనిపోయాడు. నేను అటు చూస్తా నీకు అన్ని బెనిఫిట్ చూసిపోయాడు. ఎస్పీ గారు మీకు చూసి? ఎస్పీ గారు చాలా బాగా మాట్లాడి మంచిగా మాట్లాడాడు, మంచిగా తర్వాత కూడా మంచిగా చూసుకున్నాడు. కానీ నా మీద కేసులు పెట్టారు, 11 కేసులు పెట్టారు. జైల్లో సెంచర్ కూడా జైల్లో పెట్టారు. జైల్లో పెట్టిన క్రమం కూడా జైలు కూడా ఇంకా రివార్డు 25,000 రివార్డు ఇచ్చేసారు నాకు. ఆ రివార్డు కూడా నేను తీసుకోవాలి, పార్టీకే ఇచ్చేసిన. సాకమూరు అప్పారావు జైల్లో ఉన్నాడు. మళ్ళీ నేను బయటికి వెళ్ళి కూడా పార్టీ రెగ్యులర్గా కలుస్తూనే ఉన్నా. ఆ రివార్డు కూడా ఇంకా సాకమూరు అప్పారావుకే ఇచ్చిన. తర్వాత సెవెన్ సీటర్ వచ్చింది, నాకు మంజూరు అయింది. అది కూడా ఇంకా పార్టీతో చర్చించి పార్టీతో మాట్లాడి పార్టీ తీసుకోవాలంటే కూడా తీసుకోవాలంటేనే తీసుకున్నాను నేను. ఏది కూడా పార్టీని కాదా, సరెండర్ అయిపోయిన తర్వాత మళ్ళీ పార్టీతో సంబంధాలు కరెక్ట్ కాదు. అంటే రెగ్యులర్ పార్టీ వస్తూనే ఉంటుంది. ఇప్పుడు నేను బతకాలంటే పోలీసులకు గెలవాలి, పార్టీకి గెలవాలి, ఎవరు కూడా ద్రోహం చేయొద్దు. నేను రాలేని పరిస్థితి పార్టీలో. నేను పోలీసులు ఇస్తే పోవాలి. నా ఊళ్ళో ఒక 10-14 మంది లోపల ఉండరు, అండర్గ్రౌండ్లో ఉండరు, మొత్తం లోపలికి సరెండర్ అయినా ఎవరు లేరు. నేను కూడా కేసులకు పోవాలంటే అప్పుడు పెద్ద ఇబ్బంది డబ్బులకు. కొల్లాపూర్ కోర్టు తిరిగేది, కలకుర్తి కోర్టు తిరిగేది, మాగునార్ కోర్టు తిరిగింది, నారకనల్ కోర్టు తిరిగేది. ఈ కోర్టులకే సరిపోయేది నాకు. ఈ ఆటో వచ్చినాక కొంచెం ఖర్చులు అనేది సరిపోయింది, కేసులు అన్నీ కొట్టేపించుకున్నా తిరిగి. ఇక ఆటో వచ్చి తీసుకోవద్దు, పార్టీకి వ్యతిరేకంగా మనం గవర్నమెంట్ ఇచ్చిన సొమ్ము తీసుకోవద్దు అనే అంతటి ఊళ్ళో బహిరంగ మీటింగు రాజశేఖర రెడ్డి పేరులో చర్చలు జరిగినాయి. ఆ చర్చలలో సాంబశివుడు వచ్చిండు, మన రాష్ట్ర కమిటీ సెక్రటరీ సాంబశివుడు వచ్చి పేద బహిరంగ మీటింగ్ పెట్టిండు.
ఆ మీటింగ్లో నేను సాంబశివుని నేను బతకలేకపోతున్నా, ఇక కుటుంబమే మొత్తం జైల పాలు కేసుల పాలు అన్నీ ఇబ్బంది అవుతుంది, మా తమ్ముడు కూడా లోపలనే ఉండు కాబట్టి ఇక నేను కూడా రాలేని పరిస్థితి, నేను బతకలేకపోతున్నా, ఇట్లా ఆటో తెచ్చుకుంటాను మంజూరు అయిందంటే సరే తెచ్చుకో అక్కడున్న కమాండర్కు రమేష్ జల్కోకురి అని ఉంటే నేనే డైరెక్ట్ రమేష్ని పిలిచి మాట్లాడతా అలా కుటుంబం కడుకోకురి పోలీసులు బాగా ఇబ్బంది పెడుతున్నారు అని నేను తోటి చెప్తే ఇంకా నా జోలికి రాలేదు. తర్వాత మనకు కలకుర్తి సీఐగా సీతారాం సీఐ వచ్చిండు, సీతారాం వచ్చిండు. ఆ సీతారాం అంటే అప్పటికి అంతకుముందు సీతారాం సీఐ రాకముందు ఊరులోనే కొట్టి ఎప్పుడు వచ్చినా పోలీసులు జనాలు మొత్తం కొట్టిపోయేది మా కోసం, చిన్నపిల్లని కాకుండా పెద్దోని ఆడోళ్ళం కూడా వదలకుండా కొట్టిపోయేది. ఎప్పుడైతే సీతారాం సీఐ మాకు వచ్చిండో మా ఊరికి అనేది బాధలన్నీ పోయినాయి. సీతారాం సీఐ ఆర్కే మీనా సార్ ఎస్పీ వీళ్ళు ఊళ్ళోకి వచ్చి ఒక రెండు మూడు సార్లు నేను సలండర్ అయినాక ఊళ్ళోకి వచ్చి ఊరిలో జనాలు మొత్తం పిలిచి మీటింగ్లు పెట్టి మమ్మల్ని చూస్తే మీరు ఉరకకండి, మాతోటి మంచిగా ఉండండి, మా ఊరు పక్కల కంప చెట్లు ఉంటాయి, ఒక 60-70 ఎకరాల కంప చెట్లు ఉంటాయి, పోలీసులు గేట్ కాడ దిగిరంటే మొత్తం కంప చెట్లు వాడదు, యువకులు మొత్తం అందరూ కంప చెట్లు ఎవరు దొరకపోయేది, వీళ్ళు ఎవరు ఉండకపోయేది. ఇక తర్వాత బాగా నేను సలండర్ అయినాక అందరు మీటింగ్ పెట్టి వీళ్ళ మా ఉద్యమంలో దాదాపు 14-15 మంది మొత్తం క్యాడర్ మొత్తం నలమలలో తిరుగుతుంది, మన వాళ్ళంతా అందరు కమాండర్లు జిల్లా కమిటీ సభ్యులు అంత మంచి స్థాయిలోనే ఉన్నారు మన ఊరిలో మొత్తం. ఇక సీతారాం గారు ఒక వ్యక్తికి బైక్ కొనిచ్చారట కదా, మా ఊళ్ళో ఎవరు కొనియలేను, ఎవరు కొనియలే కానీ కొట్టడం అనేది బంద్ అయింది, మాకు హింసించడం అనేది బంద్ అయింది, స్టేషన్కి ఇవ్వడం అనేది బంద్ అయింది. వాళ్ళే వచ్చి మాట్లాడిపోయేది, గుంపు గుంపే నడుచుకుంటూ నడుచుకుంటూ వచ్చి మాట్లాడిపోయేది, కానీ ఇక కొట్టడం అనేది పూర్తిగా బంద్ అయింది. పోలీసు వాళ్ళు అంటే ఫుల్ భయం మాకు, అంటే కొడతారా అని వాళ్ళకి భయపడిపోయి, వాళ్ళు కొడతారా అనేది ఎవరిని వదిలిపెట్టారు నాయన అని ఇంక పోయి కంపల్సరీలో పడేది మేము. ఇక పోలీసులు పోయాక మళ్ళీ వచ్చేది నైట్ మొత్తం అసలు ఊళ్ళనే వండుకోపోయి, కొంతమంది 30-20 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాలు ఊళ్ళే వండుకోపోయి మొత్తం చెట్లనే వండేది, పొద్దుగాల 7 గంటలకు లేచి వచ్చేది. ఆ సందర్భం 7 గంటలు లేచి వస్తే 7-8 గంటలకు మొత్తం రావండి ఆఫీస్ ఊరు ఊరికి ఒకటే సిలిండర్ అయిన కాబట్టి పెద్దగా నేను ఓకపోయేది. ఇక పార్టీ కలుస్తుందంటే కలుస్తుందని చెప్పేది, నేను డేర్గా చెప్పేది. ఏమన్నారు అప్పుడు? ఇక ఆయన పెద్దగా ఇక నన్ను ఏమనిపోయేది అంటే 14 మంది లోపల ఉండు, ఈయన ఒక్కైనా సిలిండర్ అయ్యి నేను ఒక్కైనా ఏమైనా చేస్తే మళ్ళీ అందరు సిలిండర్ గారనే అంతటి ఆయన మెజార్టీ కూడా మా ఊరు మా ఊళ్ళో నుంచి ఉద్యమంలో పోయిన తల్లిదండ్రులు అందరినీ పిలిచి కోఆపరేట్ చేసి మాట్లాడి మంచిగా చేసి మీకు బాగోలు ఏమైనా కావాలా, బట్టలు కావాలా, తిండికి ఏమైనా అన్నీ అడిగేది, మంచిగానే చేసేది. ఆయన వచ్చినాక ఒకరు సిలిండర్ కావడం జరిగింది. అట్లా అంటే మీకు బాలసుబ్రహ్మణ్య గారు, ఆర్కే మీనా గారు, జితేందర్ గారు, అంతే తర్వాత సీతారాం గారు, సీతారాం సీఐ. ఇంకా సీతారాం సీఐ తోటే నా సుదీర్ఘమైన సంబంధాలు. ఈ నలుగురు మీ ఊరికి కొంచెం మంచిగా చేశారు, మంచిగా చేశారు. సరసీమ మేడం ఉన్నది, మేడం ఉంది చూడు, ఎస్పీ మేడం. అయితే మీ అందరం సిలిండర్ అయినాక ఏం చేసిందంటే మా ఊరోళ్ళను అక్కడున్న రాజన్నను జనార్దన్ను విపణాల జనార్దన్ను అయితే ఒకసారి హెడ్ క్వార్టర్స్ పిలిచారు మమ్మల్ని, మాబునార్ హెడ్ క్వార్టర్స్. మీరు ఒక్క ఊళ్ళో ఇంతమంది 7 మంది చనిపోయారు, అమరులయ్యారు, 14-15 మంది లోపడిపోయి రాష్ట్రంలో చరిత్ర లేదు, ఎన్ని ఊళ్ళలు ఇంతమంది పోలే ఎందుకు పోయారు మీరని అడిగింది. మేడం మా భూమి సమస్య ఏకైక మార్గం మాదొక్కటే, అది మాకు పట్టాలు ఇప్పియండి, మళ్ళీ ఉద్యమంలో ఉద్యమం మా ఊరికి రాదని చెప్పాను. 15 రోజులలో వచ్చారని మేడం కలెక్టర్ ఉండేది, అటుసారి ఎవరు ఉన్నా అంత ఏడలేదన్నప్పుడు 15 రోజులలో వచ్చి ముఖంకి వచ్చారు, మొత్తం పంచనామా చేశారు, 302 ఎకరాలు మాకు ప్రజలకు ఇచ్చారు. ఓఆర్సీ పట్ట ఇచ్చారు, బుక్కులు వచ్చినాయి అందరికీ. కాబట్టి అనివార్య పరిస్థితులలో అక్కడున్న భూస్వాములు కోర్టుకు పోయి సివిల్ కోర్టులో కేసు వేసడం జరిగింది. అయినా మా భూమికి రాలే, మా భూములు మేమే దున్నుకుంటున్నాం, బోర్లు వేసినాం, కరెంట్ అంటాం, ఊరి తరుపులు అని అన్నీ అయిపోయినాయి. అట్లా అదొక మేలు జరిగింది మాకు. ఇంతమంది మీరు ఎందుకు ఇరానాయంతోటి అక్కడ జనార్దన్ మమ్మల్ని అందరిని పిలిచి, కిషన్ సార్ వీళ్ళందరూ పిలిచి కూర్చోవడం, ప్రధానమైన సమస్య మా భూమి సమస్య, భూమి కోసమే మేము లోపడుకోవడం జరిగింది, ఇంతమంది రావడం జరిగింది, మా భూమి పట్టాలు ఇప్పండి మేడం అని అడిగినాం, ఇచ్చేసింది, అదొక నెరవేరింది మాకు. అట్లా ఇప్పుడు ఆగా అదే పొలాలు దొరుకుని బతున్నాం, తాత ముత్తాలు చంపించిన పొలాలు ఏడలేవు మాకు, ఆ పొలం తప్ప ఏరే పొలాలు, మాలమాదిగులు కానీ కొంతమంది గౌర్స్ అగ్ర కులాలు ఏరే కులాలు కానీ ఎక్కడ లేవు పొలాలు, ఆ పొలాల మీద జీవన ఉపాధి ఈరోజు దున్నుకొని బతుకుతున్నాం.